బిగ్ బాస్ తెలుగు సీజన్ 2లో గురువారం కూడా మంచి చెడుల టాస్క్ కొనసాగింది. గార్డెన్ ఏరియాలోని యాపిల్ మొక్కను కాపాడడం, జైల్లో బంధించడంలో భాగంగా ఇరు వర్గాల మధ్య గట్టి పోరే జరిగింది. ఇది చివరికి క్యారెక్టర్ల గురించి పోట్లాడే వరకు చేరింది. ముఖ్యంగా కౌశల్ భానుల మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. తేజు జైలుకు వెళ్లడంతో టాస్క్ ముగిసింది. టాస్క్ లో భాగంగా మంచి టీం కు చెందిన రోల్ రైడర్ దీప్తి దీప్తి సునయనాలను జైల్లో వేసేందుకు చెడ్డ టీం విఫల యత్నం చేసింది. అలాగే మంచి టీం సైతం తేజస్విని జైల్లో పెట్టేందుకు ప్రయత్నించారు. మరోవైపు భాను యాపిల్ చెట్లపై నల్లని యాపిల్స్ కాపాడేందుకు చెట్టుకు రక్షణగా నిలిచారు. ఈ సందర్భంగా దీప్తి వారిని చెట్టు నుంచి విడిపించేందుకు ప్రయత్నించడంతో భాను దీప్తిల మధ్య మాటల యుద్ధం జరిగింది. భాను పట్టుకున్న యాపిల్స్ బయటికి కనపడడంతో కౌశల్ వాటిని బయటకు తీసేందుకు ప్రయత్నించాడు. దీంతో భాను కౌశల్ చేతులు తన చెస్ట్ కు తగిలాయంటూ రచ్చ చేసింది. అతడి క్యారెక్టర్ అలాంటిదంటూ భాను తేజస్విలు కౌశల్ ను తిట్టిపోశారు. ఈ విషయాన్ని రచ్చ చేయాలని ప్రయత్నించారు. అయితే కౌశల్ యాపిల్ తీసేటప్పుడు అక్కడ ఉన్న గీతా మాధురి వారిద్దరు చేస్తున్న ఆరోపణలను వ్యతిరేకించింది. కౌశల్ ఉద్దేశపూర్వకంగా భానును తాకలేదని, యాపిల్ ను తీయడానికే ప్రయత్నించాడని గీతా తెలిపింది. ఆటను ఆటలా ఆడండి, క్యారెక్టర్ల జోలికి వెళ్లొద్దు అని తేజస్వి భానులకు క్లాస్ పీకింది గీత. చివరికి భాను కౌశల్ తన్ను కావాలని తాకలేదని ఆమె వివరణ ఇచ్చుకోక తప్పలేదు. బిగ్ బాస్ కి కూడా భాను వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించింది. చివరికి భాను కౌశల్ వద్దకు వెళ్లి క్షమాపణలు చెప్పింది. టాస్క్ ను ముగించేందుకు తేజస్వి తనంతట తానే జైల్లోకి వెళ్ళింది. దీంతో టాస్క్ ముగిసినట్లు బిగ్ బాస్ ప్రకటించాడు. మంచి చెడు టాస్క్లలో చెడు గెలిచిందని బిగ్ బాస్ తెలిపారు. తేజస్వి తనంతట తానే జైల్లోకి వెళ్లిన నేపథ్యంలో మంచి టీంకు ఎలాంటి పాయింట్లు దక్కలేదు. మంచి చెడు టాస్క్లో వర్స్ట్ పర్ఫార్మర్ ఎవరో చెప్పి జైల్లో పెట్టాలని హౌస్ కెప్టెన్ కౌశల్ ను బిగ్ బాస్ కోరాడు. దీంతో కౌశల్ భానును జైల్లోకి పంపాడు. శుక్రవారం ప్రసారమయ్యే ఎపిసోడ్లో దీప్తి సునైనా గీత కెప్టెన్ టాస్క్ కోసం పోటీ పడనున్నారు. హాయ్, దిస్ ఇస్ ఈషా రెబా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు యోయో టీవీ ఛానల్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.